ఏం పేరే? నా పేరు శ్రీశైలం. ఏ ఊరు మీది? గుడిపల్లె. మాది గుడిపల్లె. గుడిపల్లె. ఎన్ని ఎకరాలు ఉంది? నాకైతే 10 ఎకరాలు ఉంది. పెద్ద ఆసామి ఊళ్ళే 10 ఎకరాలు 11 ఎకరాలు అంటే పెద్ద ఆసామి. ఇప్పుడు ఈ 11 ఎకరాలు పండిందా నీకు? ఇంతకు ముందు పండేదా? ఇప్పుడు లేదు. ఇంతకు ముందు పండింది. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు బుడలు పోసుకునేది. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక 9 ఏళ్ల కాలంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 4 ఎకరాలు వరి నాటిన కూడా ఎండిపోయింది మాది. ఆల్రెడీ రాత్రి లేదు, పగలు లేదు మాకు. ఎనీ టైం పైపులు మార్చుకునే ఉంది మాకు. నైట్ మొత్తం నిద్ర లేదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి, నైట్ కానీ నిద్ర లేదు నాకు. రాత్రి వచ్చి పైపులు మార్చుకునే సరిపోయింది నాకు. నేను వచ్చిన పల్ల అన్నకు ఫోన్ చేస్తాను నైట్ పూట. అన్న అంటే మడి వారితే పంతే మళ్ళా ఇంకో మడికి వేసుకోవాలనే ఉద్దేశంతో అన్నకు ఫోన్ చేసేది నా. నేను అన్న నాకు నిద్ర వస్తుంది ఏదో ఇతను కూడా కానీ ఫోన్ చేసాను నైట్ పూట 12 1 దాకా. అరే నీతోనే ఫోన్ మాట్లాడితే నాకు టైంపాస్ అవుతుంది రా, లేకపోతే నిద్రపోతే మడి వారితే మళ్ళీ రేపు ఇంకో మడి వారని నాకు వంతు వంతు ఇద్దరు అన్నదమ్ములం మేము. అయితే ఓ రోజు నైట్ పగలు మా అన్న పెట్టుకుంటారు, ఓ రోజు నైట్ పగలు నేను పెట్టుకుంటా. ఈ నైట్లో నాకు ఈ మడి వారలేదంటే మళ్ళా వంతు వచ్చే వరకు ఆ మడి అసలు ఇట్లా అయిపోతుంది. ఆల్రెడీ వారానికి 15 రోజులకు 8 రోజులకు ఒకసారి తడిలుతుంది నాకు 4 ఎకరాలు నాటితే. ఇంతకు ముందుకు నైట్ పూట మోటార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా నైట్ పూట మోటార్లు బంద్ చేసుకునేది మేము. పొద్దుగా నడిస్తేనే పారేది. నైట్ పూట సాయంత్రం పూట మేము ఆటో కడకలు బంద్ చేసిపోతే మళ్ళీ పొద్దుగాల వచ్చి చేసుకునేది మేము. ఇప్పుడు అట్లా లేదు. పొద్దుగా కరెంటు పోయేద ఉన్నదానికన్నా పోయేది ఎక్కువ ఉంది కరెంటు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. చాలా ఇబ్బంది. 24 గంటలు కరెంట్ ఇస్తాను. 24 గంటలు కాదు, 4 గంటల కరెంటు సకరాలు లేదు. 20 గంటలు కరెంటే లేదు. వాస్తవం చెప్పాలంటే కరెంటు ఉంటే ఊట నీళ్ళు కొట్టే బోర్లు వాళ్ళ నీళ్ళు లేవు. నీళ్ళు లేవు. కుండల ఏదో కుండ కబ్బకత్తుకలు లేకుండా నీళ్ళు కాలు నిండే రాకుండా. ఇంత ముందుకు ఉగాది ఉగాది పండుగ దాకా నీళ్ళు నిండు ఉండేది ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యా నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోవడం జరిగింది. రైతు బంధు ఎకరం వాళ్ళకి లేదు సార్. రైతు బంధు ఒకే వాడు ఎవరికి ఇచ్చిండో గానీ మా సొంతం తమ్ముడే మా చిన్న కొడుకు వానికి ఒక ఎకరం ఉంది. ఆ ఎకరం లోనికే వాళ్ళలేదు. వానికి ఒక ఎకరం ఉంది, వానికి ఎకరం లోనికే వాళ్ళలేదు. నాకు 3 ఎకరాలు నాకైతే పడదు, మాట వరకు నాకైతే పడదు. మా తమ్మునికి వానికి ఎకరం ఉంది, వానికి వాళ్ళే వాళ్ళే వానికి వాడు అదే చెప్తున్నాను. నాకు రోజు చెప్తున్నాను అన్న ఇంతకుముందు నాకు వాడ ఇప్పుడు నాకు వాడ చూడాలని చూడాలని అంటే ఏం చూస్తాం ఇప్పుడు వాడు ఏంది ఎవరన్నా చెప్పు తీసుకొని వానికి ఓట్లేసి తప్పు చేసిన కోమ్మరెడ్డికి రేవంత్ రెడ్డికి వీళ్ళకు ఓట్లేసి ప్రజలు చాలా తప్పు చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఉండింటే ఇప్పుడు సమిత తల్లిలాగా అయింది. ఉంచుకున్న తల్లిలాగా కేసీఆర్ ఉండే, ఇప్పుడు సమిత తల్లిలాగా అయింది. ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, ఇది చేసే ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, 100 రూపాయలు చేయదు. ఇది అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే దినం లేట్ అయినా మనకు పక్కా వేస్తుండే డబ్బులు వేసుకోం గానీ ఈ ఓట్లు కొనడం గానీ అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుండే. వీళ్ళు చేయాలంటే సోనియా గాంధీతో కోవాలి. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలన్నా సోనియా గాంధీ పర్మిషన్ తీసుకున్నాకనే చేయాలి, లేకపోతే చేయడానికి ఆస్కారం లేదు. ఇప్పటి వరకు ఐపీకి సెంటర్ లో పెట్టలేదు ఊర్లో పోరదా యాది పెట్టలేదు ఇప్పటి వరకు. ఇప్పటిదాకా మా దోస్తు ఆయన అంటుండే ఆ తాళ్ళు తూర్పు పట్టారు మొత్తం నీళ్ళు ఇచ్చిన లాగా తాళ్ళు తూర్పు పట్టాలని మిషన్లు పంపించిండ పెద్ద నీళ్ళు మొత్తం అడుగు నేను నీళ్ళు ఇచ్చినా మీ ఊర్లోకి తూర్పు పట్టుకోరా అని చెప్పి మిషన్లు పంపించినట. ఒడ్లే లేదంటే మిషన్ ఏం చేస్తారు, ఆడ పెట్టుకుంటారు సార్. మిషన్ పెట్టుకుని ఆడ పెట్టుకుంటారు. ఒడ్లే లేవంటే నీళ్ళు ఇచ్చి మొత్తానికి మొత్తం నీళ్ళు ఇచ్చి లేక తాళ్ళు కొన్న తాళ్ళు ఉంది అని తూర్పు పోయారన్న ఉడకంగా పోస్తున్నాం రైతులు. కానీ ఇంత ముందుకి ఇవన్నీ లేకుండా తూర్పుకి ఇప్పుడు యాభై లేకుండా అంద మిల్లుగా కోసేది ఆరబెట్టేది సాగు ఎత్తేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా. సంతలి పిచ్చే సాగు ఒడ్లే ఎన్ని మ్యాచర్ వచ్చిందంటే 17 మ్యాచర్ వచ్చిందంటే ఒడ్లెత్తుకొని పోయేది వాళ్ళే. ఎత్తుకపోయిన కిరాయిలు ఇచ్చేది వాళ్ళు మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఐకేపీలు పెట్టలే పెట్టలే యాది పెట్టలే. ఓట్లు ఎంత కొంటారు అసలు? ఒట్లు కొంటలేరు, బ్రోకర్లు కొంటున్నారు. ఫర్టిలైజర్లు మాకు అప్పుడు ఇచ్చిండ్ర పిండి సంతలు అవి ఒట్లు మా దోస్తు అమ్మిండు నిన్న వచ్చింది 10 ఏళ్ల బ్రోకర్. ఆనాటి కాలం ఇప్పుడు ఒక పాటలు ఉంది సార్, ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి పాటలనే క్లియర్ గా ఉంది. అది ఆనాటి రోజులు ఎత్తాడు, ఆనాటి రోజులు మళ్ళీ ఇందిరామ రాజ్యం మళ్ళీ రాబోతుంది అన్నారు. ఇవి వేసే ప్రజలు మోసం పోయిండ్రు తప్ప వాడు కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయన్నాడు, ఆనాటి రోజులే మళ్ళీ వచ్చినాయి వాస్తవం అది. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోలే ఆనాటి రోజులు ఏమున్నావు అని చెప్పి చూడనికే చేసారు వీళ్ళు. బొంబాయి వలసలు పోయేదైతే తప్పదైతే ఇప్పుడు వలసలు పోతారా? మళ్ళీ పోతుండ్రు పోతుండ్రు. మరి ఈ 10 ఏళ్ళు ఉదాహరణకు ఇంకా 3 నెలల 4 నెలల వరకు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఉన్నాయా సార్? ఇప్పుడు ఊర్లలో పని లేదా? సిటీ అయినా పోతే ఏదైనా పని చేసుకుంటాం. ఇప్పుడు లేక ఇక్కడ నాటినప్పుడు వాడు ఎండిపోయింది అంటే మనకు 40 వేల ఖర్చు వచ్చింది. ఆ 40 వేలు 4 నెలల తిప్పల పడితే తెరుపుగలుగుతాడు వాడు. ఊళ్ళో 4 నెలలు కాదు కదా, ఒక రోజు పని లేదు ఇప్పుడు ఊళ్ళో. ఏం పని లేదు
దానికి ఉన్నోని ఉంటే ఎండిపోయినాయి, ఉత్తడు ఉంటేనే ఊకే తిని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన మూడు నెలలకి కథ అయిందా? మూడు నెలలకి పరిస్థితి అయింది మొత్తం. 100 రోజులలో అన్ని ఇస్తాడు ఏది ఇయ్యాడు. మొన్న నా విషయం ఏమో, మొన్న ఫోన్ పేలు గూగుల్ పేలు అయినాయి కదా సార్. ఉదాహరణకు నాతో అమౌంట్ లేదంటే నా పిల్లలు నాకు చెప్పకుండా తయారైంది ఐదుకి హైదరాబాద్ పోనీకే. ఎందుకు? అరే హైదరాబాద్ పెళ్లి ఉన్నదోటి, ఫ్రీ బస్ కదా, 5 గంటలకు బస్సు ఉన్నది. నేనేం వద్దని నేను చెప్పిన, పెళ్లి వద్ద ఏమవుద్దు, మనకు పని ఉంటుంది, పెళ్లి వద్ద ఏమవుద్దు అన్న. అది ఆల్రెడీ తయారైంది, సపరేట్ చేయకుండా బ్యాగ్ సంఖ్య చేసుకున్నది. నేను పోతున్నా చూడు అంటుంది, కట్నాల పాయాలి అంటుంది. ఫోన్ పే చేస్తా అని చెప్పి ఫోన్ పే చేసిన నేను కట్నాలకు, హైదరాబాద్ కట్నాలకు ఫోన్ పే చేసిన. పహల్ ఏమంటే సాబు తయారైంది, 5 గంటల బస్ ఎక్కి అదిలి వెళ్ళింది. కర్ణాలకు పహలని లాస్ట్ నాకంటే కర్ణాల పహల్ ఫోన్ పే చేసిన పెళ్లి కాడికి. చెప్పకుండానే పోయింది. మరి ఏం చేద్దాం మళ్ళా? ఏమంటే పంచాయతీ, నేను నీకు అట్లా పహలు ఇస్తలేవు, ఫ్రీ బస్ నేను పోతా అంట లెక్క. ఇంకా దిబ్బలకా వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితి. అది కాదు, మరి 6000 మిగులుతానే అడగ. 6000 మాకు కాదు, మా లాంటి రైతులకు కాదు మిగిలేదు. 6000 రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ కు, గవర్నమెంట్ లేక స్కూల్ టైమ్ లో జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్లా లంగ పనులు ఏమైనా చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప, నీతి నిజాయితీగా వ్యవసాయం చేసే రైతులకు కానీ, కూలి నేలు వేసే రైతులకు కానీ 5 వయసుల ముందు ఉపయోగపడదు. అది పోయినా నా భార్య ఉంది అనుకో, లేక ఉదాహరణకు ఏమైనా కార్యాలకు ఇద్దరం కలిసి పోవాలనుకున్నా అనుకో, ఇద్దరు జతనే పోతాం. కానీ ఆయన ఓదాన్ని దగ్గర నేను ఓదాన్ని దగ్గరైతే పోను కదా. మరి నువ్వు కట్నం పైసలు ఎందుకు ఇచ్చినా? నెలకు 2500 ఇస్తాను, ఐదు హాస్పిటల్ ఆడిస్తా కదా, ఆడిస్తా కదా ఇస్తాను. ఆయన అది లేదు, ఇయ్యలేదు ఇప్పటివరకు, అది లేనలేదు సార్. అవి ఆవిలు ఒక బస్సే పెట్టాను. ఇప్పుడు మా అన్న చెప్పినట్లు లేచిపోయేటోళ్ళకు, ఆ గవర్నమెంట్ టీచర్లకు ఉపయోగపడేటట్టు వాళ్ళకు మాత్రం ఉపయోగపడతా తప్ప, ఆ బస్సు ఎవరికి ఉపయోగపడదు. వాళ్ళు బస్సు పెట్టిన దానిలో లెక్క కనీసం చార్జీ డబ్బులు అయినా తగ్గించింటే, లెక్క చార్జీ డబ్బులు అయినా తగ్గించింటే ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళ కన్నా జర తిరగలేరు కదా. అటువంటి ముసలి గిన్నా సింగారా ఉంటుండే కానీ అందరికి వెళ్ళే వరకు వాళ్ళు ఆడేళ్ళుగా మాట్లాడకుండా. పింఛన్ వస్తుందా? మా నాయనకు వస్తుంది. 4000 వస్తాయి. 4000 కదా, కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి. 4000 ఇస్తున్నాడు, 4000 ఇయ్యాడు. నాకెందుకో మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధం చెప్పనీకే వాడే మా బామారిదే, అబద్ధం చెప్పనీకే మా బామారిదేమన్నా, అబద్ధం చెప్పదంత అవసరం మాకేముంది? మాకు అవసరం లేదు అబద్ధం. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే వస్తున్నాయి. వికలాంగులకు 4000 ఇస్తున్నా, 4000 వస్తున్నాయి. ఇవే వస్తున్నాయి తప్ప వేరే వచ్చినాయితే లేవు. ఇచ్చినట్లు ఏమో, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, మాట వరకు మేము మాట్లాడుతున్నాం కదా. మీరు యా ఛానల్ వేస్తారో అయ్యారు, ఉదాహరణకు వేసినాక ఎవరికి ఇచ్చినావు? మా ఊళ్ళనే చూపమాను. 4000 రూపాయలు పింఛని నేను నీకు ఇచ్చిన, వికలాంగులకు 6000 రూపాయలు పింఛని నేను నీకు ఇచ్చిన అని ఒక్క నిరూపించమాను, ఒక్కరిని నిరూపించమాను. ఇప్పుడు రుణమాఫీ చేస్తా నేను ఆగస్ట్ వరకు అంటున్నాను కదా, మొగోడు అయితే మాట వరకు మొగోడు అయితే. ఇప్పుడు ఎవడు మన ఎవరు మన హరీష్ రావు గారు ఉన్నారు కదా, హరీష్ రావు గారు సవాల్కు స్వీకరించి ఈ రోజు పోయినట్టున్నాడికి మన అమరవీల సుమా దగ్గర పోయినట్టున్నాడు హరీష్ రావు గారు. వాళ్ళ దానికి స్వీకరించి పోయి మొగోని పోయి లెక్క పోయి ఆగస్ట్ వరకు చేస్తాడు కదా, రాజీనామా చేస్తామని చెప్పిన ఆగస్ట్ వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మన హరీష్ రావు రాజీనామా చేస్తున్నాడు. చేయకపోతే నీకు సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాడు. దాన్ని స్వీకరించామని తెలుస్తుంది. ఊకేదో ఇంత ముందు లాగా అధికారంలో ఇప్పటికి అట్లే మాట్లాడతారు, అధికారం లేనోని లేక మాట్లాడతాడు, ఉన్నోని లేక మాట్లాడాడు ఆయన. సేమ్ మర్చిపోయి మాట్లాడతారు సార్ వాళ్ళు. ఇప్పటి కూడా మన కేసీఆర్ గారినే తలుచుకుంటున్నారు వాళ్ళు, సీఎం సీఎం అని అసెంబ్లీలో. మన అసెంబ్లీలో ఎవరు యానం శ్రీనివాసరెడ్డి మామన్నారు ఆయన, మన ప్రేతమ నేత సీఎం కేసీఆర్ బిడ్డ అది అని చెప్పి అసెంబ్లీలో యూట్యూబ్ లో కొడితే అన్ని వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కొడితే చూస్తాం. మరి మాకు కాస కూస తెలియదు కదా సార్, చూసాం. అందులో కొడితే ఆటోమేటిక్ వస్తూనే ఉన్నాయి. లెక్క ఉదాహరణకు సీఎం అనే పడుతున్నారు ఇప్పటికి, జూపీలు కృష్ణారావు సీఎం అని అంటున్నారు ఇప్పటికి. మన కేసీఆర్ ను ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం సీఎం అని అంటేనే ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు వాళ్ళే మర్చిపోలే, ప్రజలు ఎట్లా మర్చిపోతారు? నువ్వు ఇన్ని మంచి అవగాహన ఉంది నీకు. కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేసిండటగానే అవినీతి అవినీతి చేస్తే అట్లే అనుకుంటాడు ఆయన. సెంచల్గూడలో పెట్టిస్తున్నాడు ఆడా నేను ఉంటే కదా సెంచల్గూడ. ఆయన పోతా పోయిండు కదా ఆల్రెడీ, ఆయన పోయించాడు కదా. ఎటు ఓటుకు నోటు కేసులో పోయించలేడా? ఆయన పోయాడు, ఈయన పోవడం కాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. యాది కట్టలేడు ఆయన నుండి ఆయన కదా సార్. అవన్నీ ఏవి కావు. మా కార్యకర్తలను వదిలిపెడితే కేసీఆర్ డ్రాయర్ కూడా మిగిలేదు అంటాడు. వాళ్ళకి లేదని తీసుకుపోతాడేమో, మరి ఆయనకి లేదని తీసుకుపోతాడేమో, మరి లేకనే కొండపోతున్నా అనుకుంటాను. గ్యాస్ 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 లేదు. ఏం లేదు సార్, ఏది లేదు, అది లేదు. మరి మీరు ఏది లేదంటారు? ఆయన అన్ని ఇస్తాడు. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయన్నది ప్రజలు మోసపోయి ఆనాటి రోజులు చూడాలని చేసిన ప్రజలు. ఆనాటి రోజులు ఏమున్నా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్ళు అయింది. అప్పటి ప్రభుత్వం ఎట్లా ఉన్నదో చూద్దామని, ఆనాటి రోజులు ఏమున్నావో చూద్దామని వీళ్ళు ఓట్లు వేసింది తప్ప, ప్రజలు ఏదో చేస్తారని వెళ్ళేవాళ్ళు చూద్దామని చేసింది వాళ్ళు.